కిరణజన్య సంయోగక్రియలో కాంతి ముఖ్య పాత్రని పోషిస్తుంది. కాంతిని తరంగదైర్యములలో చూసినట్లయితే దీంట్లో 380 నానోమీటర్స్ నుంచి 720 నానోమీటర్స్ వరకు తరంగదైర్ఘ్యం కలిగిన కాంతిని దృశ్య కాంతి అని అంటాం. ఈ దృశ్య కాంతిలో 7 వర్ణాలు, సప్తవర్ణాలు ఉంటాయి. ఈ సప్తవర్ణాలని విబ్జియార్ వర్ణాలు అంటాం. వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్. ఈ వర్ణాలలో అన్ని వర్ణాలు హరిత రేణువుల పైన కాంతిని శోషించటంలో ఉపయోగపడతాయి. కానీ ఈ సప్తవర్ణాలలో ఒక వర్ణం, ఆకుపచ్చని వర్ణము మాత్రం ఎట్టి పరిస్థితులలో మొక్కల చేత శోషించబడదు. ఎట్టి పరిస్థితుల్లో మొక్కల చేత శోషించబడదు. కావున మొక్కలు సూర్యకాంతి సమక్షంలో చూసినట్టయితే ఎక్కువగా ఆకుపచ్చగా కనబడతాయి. సూర్యకాంతి సమక్షంలో చూసినట్టయితే ఎక్కువగా ఆకుపచ్చ వర్ణంలో కనబడతాయి. ఇక్కడ దృశ్య కాంతిలో కాంతి రేణువులు చిన్న చిన్న ప్రమాణాలుగా నేలను చేరుతాయి, మొక్కలను చేరుతాయి. ఆ చిన్న సూక్ష్మపు ప్రమాణాన్ని ఏమంటామంటే ఫోటాన్ అంటాం. ఫోటాన్ అంటే కాంతి అణువు శక్తి, కాంతి రేణువుల యొక్క శక్తిని ఫోటాన్ అని అంటాం. ఆ ఫోటానులనే క్లోరోఫిల్ ఏ, క్లోరోఫిల్ బి అనేటివి శోషించబడి కిరణజన్య సంయోగక్రియలో పాల్గొంటాయి. దృశ్య కాంతికి తక్కువ తరంగ దైర్ఘ్యం కలిగిన కాంతిలో గామారేస్, ఎక్స్రేస్, ఆల్ట్రావైలెట్ రేస్ అను నిర్మాణాలు ఉంటాయి, అనుకిరణాలు ఉంటాయి. తరంగ దైర్ఘ్యం దృశ్య కాంతి కంటే ఎక్కువ తరంగ దైర్ఘ్యంలో ఇన్ఫ్రారెడ్ కిరణాలు, రాడార్ కిరణాలు, ఎఫ్ఎం కిరణాలు, టీవీ కిరణాలు, ఏఎం కిరణాలు, షార్ట్ వేవ్స్ ఏఎం కిరణాలు కూడా ఉంటాయి. ఇది కాంతి యొక్క నిర్మాణం, దాని భాగాలు.